Jailo Nirvadika Nirahara Dikshi Chestuna, Vicer Congress Party Adikshu, Jagan Mohan Reddy ki Pachim Godavari Jilla Andaganilchunde. Jananetaku Sangi Bhavan Teleputu, Jillalo Diksha Sivralu Velsai. Dilli Pedala Ekapaksha Nirnayanni Vetirekistu Nirasanalu Horettutunnayi. Samanyayam kosam Chanchil Kuda jailo YS Jagan Mohan Reddy chestunna Nirvadika Dikshaku Madatuga Paschima Godavari Jilla Gopalapuram Maji MLA Taneti Vanita Amarana Nirahara Diksha Chepattaru Prajala kosam porade naikulu Arutuga Untarani Jailo unna Jana Sankshemam kosam Paritapistunna Jaganku Prajalu Nirajanam Padutunnarani Chepparu Ee rojuna mari jailo undi kuda ayana konni ibbandikaramaina paristhithulu akkada undi మరి అలాంటి వాటిని అన్నిటిని తట్టుకుంటూ కూడా మరి సమైక్యవాదానికి ప్రజల పక్షాన నేను ఉన్నానంటూ సపోర్ట్ గా ఈ రోజు నిలబడడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అయినా గాని ఈ రోజు జైల్లో ఉన్నా గాని ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు రాష్ట్రం కోసమే ఆయన ఆలోచిస్తున్నాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి సమైక్యం ఉంచితేనే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన జైల్లో కూడా ఉండి కూడా ఈ రోజు ఆయన దీక్ష చేస్తున్నారంటే నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను ఆయనకి తన కుటుంబ సంక్షేమం కంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించే జగన్ ఆలోచిస్తారనడానికి ఈ నిరవధిక నిరాహార దీక్షే ఉదాహరణ అని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు జైల్లో కూర్చొని కూడా ప్రజల కోసమే ఆయన ఆలోచిస్తున్నారు కుటుంబం కోసం ఆలోచించడం లేదు అందుకు ఆయనకి ఎంతైనా ప్రజలందరం కూడా రుణపడి ఉంటాము ఎన్నో దేశాలు చేస్తున్నారు జగన్ గారు ఈ రోజు రాష్ట్రం విడిపోతే వితంత్రులు పెన్షన్లను కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆదాయంలో చాలా వరకు కూడా పేదలకు అందదని ఒక మనోవేదంతో ఆయన దీక్ష దిగడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మూడు ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలను ఆయన పాదయాత్రతో తిరిగి అందరి మనోభావ విషయాలు కూడా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాష్ట్రంలో మెజార్టీ ప్రజల అభిప్రాయాలను మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలకు తగిన బుద్ధి చెప్తామని జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. సాక్షి న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా. కాంగ్రెస్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జగన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా జనం రోడ్డెక్కి కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంపై నిరసనలు వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట నుంచి వచ్చిన ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. ఒకే భాష ఒకే రాష్ట్రం నినాదంతో ఓ బాలుడు దీక్షకు కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. దీక్షలో కూర్చున్న ఉపాధ్యాయులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా రాజంపేటలో ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ కోడలి వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలో సీతారాంపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అటు పోరుమామిళ్లలోనూ జగన్ కు మద్దతుగా జనం రోడ్డెక్కారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు టీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ దీక్షలో మహిళలు సైతం పాల్గొన్నారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనంతపురం ప్రజలు జేజేలు పలుకుతున్నారు. స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జైల్లో నిరసన చేస్తే జగన్ రాష్ట్ర ప్రజల పక్షాన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడం ప్రశంసనీయమంటున్నారు. వైఎస్ జగన్ నిరవధిక ఆమరణ దీక్ష నేపథ్యంలో అనంతపురం ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో మా కరస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. చెంచలగూడ జైలు కేంద్రంగా ఆమరణ దీక్షను ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో వివిధ వర్గాల ప్రజలు మన ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి సార్, ఉపాధ్యాయ సంఘాల జాట్టో కన్నర్గా మీరేం చెప్తారు? ఎందుకంటే వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేయడం, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంచలగూడ జైలు కేంద్రంగా ఆమరణ దీక్ష ప్రారంభించడం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? దీక్ష భగ్నం చేయడం అనేది కాస్త పోలీసుల పాశవిక చర్యగా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఆమె సామాన్యురాలు కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలు. ఆమెను పాశవికంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పోవడాన్ని మేము ఇక్కడ ఖండిస్తున్నాం. అదే రీతిగా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా జగన్ దీక్ష చేయడాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చేయగలిగిండేది జైలులో స్వతహాగా దీక్షకు కూర్చోవడమే, దాన్ని స్వాగతిస్తూ ఆయనను అభినందిస్తున్నాం. జైలు కేంద్రంగా దీక్ష చేయడం ఏంటంటే చాలా మంది హేళన చేసే పరిస్థితుంది, ఎలా అర్థం చేసుకుంటారు మీరు ఒక టీచర్ గా? మిత్రులారా, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిత్యము ప్రజల కోసము ఈ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాల ప్రజల కోసమే ఆయన అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు. ఈ నిరాహార దీక్షని కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే విమర్శిస్తున్నాయి కానీ ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ముక్త కంఠముతో ఈ 13 జిల్లాల్లో ఉండేటువంటి సీమాంధ్ర ప్రజలందరూ ఈ దీక్షను సంపూర్ణంగా మద్దతిస్తూ సహకరిస్తున్నారు. అనంతపురం ప్రజల మనోభావాలు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంచలగూడ జైలు కేంద్రంగా ఆమరణ దీక్ష చేయడం తెలుగు ప్రజలంతా స్వాగతించాల్సిన విషయమే. ఖచ్చితంగా ఆయనకు అండగా ఉంటాం, ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలు అధ్యక్షుడు పూర్తిస్థాయిలో రాజీనామాలు చేసి ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆమరణ దీక్ష చేయడం పూర్తి స్థాయిలో హర్షిస్తున్నాం. వారు చేసే ఎలాంటి కార్యక్రమాలను సరే పూర్తిగా అండగా నిలబడతాం, మద్దతు పలుకుతామని చాలా స్పష్టంగా అనంతపురం ప్రజలు పేర్కొంటున్నారు.